గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. గరు వాపస్కి సిద్ధమైన కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలు వెళ్లి బెదిరింపులకు గురి చేశారని ఆరోపించారు. అభివృద్ధి కోసం పాచి మారవలసిన అవసరం లేదన్నారు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు ఎమ్మెల్యే సంజయ్. సో మేము ఎవరిని కూడా ఏదో రిక్వెస్ట్ చేయట్లేదు. మొన్న కూడా ఆయన కృష్ణమోహన్ రెడ్డి అనే మనిషి మేము అడగలేదు, ఆయనే వచ్చిండు, మేము మీతోనే ఉంటాయి సార్ అని చెప్పేసి. మళ్ళీ మొత్తం గవర్నమెంట్ అంతా ఆయన ఇంట్లో కూర్చుంది, ఏం బెదిరించినారు ఆయన, ఆయనకు ఆల్రెడీ బెదిరింపులు కూడా వచ్చినాయని చెప్పి మాకు తెలిసిన సమాచారం. ఏదో నీకు నీ ప్రాణానికే హాని ఉందని బెదిరింపులు వచ్చినా కూడా విన్నాం మేము. సో సరే, అది వాళ్ళ విచక్షణ వదిలేద్దాము, మనం వాళ్ళ గురించి ఎంటర్గాము. ఎవరిని కూడా మేము అడగట్లేదు, వాళ్ళే తిరిగి పని జరగట్లేదు, చూస్తూ ఉన్నారు, ప్రజలు తిడతా ఉన్నారు. ప్రజలు తిడతా ఉంటే ఏం చేస్తారు, మళ్ళీ వస్తూ ఉన్నారు. సో అందుకొరకే మేము వ్యవసాయం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఏం కొత్త చేసినావా, ఏమి చేయలే. కొత్త పెన్షన్ ఇచ్చినావా, ఇయ్యలే. కొత్త నెల కనెక్షన్ ఇచ్చినావా, ఇయ్యలే. ఉన్న కరెంటు ఊడబీకినావు. మెడికల్ కాలేజ్ కట్టించినాము, 5,000 ఇల్లులు కట్టినాము. అక్కడ ఎస్పీ ఆఫీస్ అయింది, రోడ్లు అయినాయి, అన్నీ అయినాయి. అక్కడ కరెంటు వచ్చింది, 24 గంటలు కరెంటు అన్నీ అయినాయి. దేనికోసం పోయినట్టు